కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆశావర్కర్లు మహాధర్నాకు దిగారు. ఈ ధర్నా 2వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా 36 గంటల వంటావార్పు కార్యక్రమాన్ని ఆశావర్కర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి మాకు ఇచ్చిన హామీని ఇప్పుడు విస్మరించడం దారుణమన్నారు. గతంలో తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని తొలగించడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశావర్కర్స్ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 14 తేదీ 15 తేదీ 36 గంటలు వంటవార్పు నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఇందుకు సంబంధించి నిన్న 14వ తేదీ విఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి అంతా కూడా మా నిరసన కొనసాగుతూ ఉంది. ఈరోజు వంటవార్పును కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా 62 సంవత్సరాలకి కొనసాగించాలని, సెలవులు ఇవ్వాలని, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళు చాలామంది కూడా ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యారు, వెయిటేజ్ ఇచ్చి ఆశాలతో పోస్టులు ఫిల్అప్ చేయాలని, ఆశాల నియామకాల్లో రాజకీయం జోక్యం తగదని చెప్పేసి ఈ డిమాండ్స్ తోటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 18 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలను అంటిపెట్టుకొని అనేక సేవలు చేస్తున్నారు, అనేక సర్వేలు చేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్లు కానీ ఏఎన్ఎంలు కానీ ఉదయం వెళ్ళి సాయంత్రపు వస్తూ ఉంటే ప్రజలకి జ్వరం వచ్చినా జలుబు వచ్చినా మోషన్స్ వచ్చినా అంటిపెట్టుకొని వీళ్ళు వైద్యం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది. ఈరోజు మనం టీబీ పేషెంటు ఇంట్లో ఉండాలంటే గిన్నీ గ్లాసు దూరంగా పెడతాం. అలాంటి టీబీ పేషెంట్లకి వీళ్ళు గల తీసుకెళ్లి పరీక్ష చేసే పరిస్థితి. అదేవిధంగా చాలామంది మాతా శిశు సంరక్షణ చేస్తూ ఉండరు. ఈరోజు గర్భవతుల్ని హాస్పిటల్కి తీసుకుపోతారు, వాళ్ళకి బ్లడ్ తక్కువైన వాళ్ళే తీసుకెళ్లి ఎక్కించే పరిస్థితి. ఈరోజు గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో బిడ్డ చనిపోకూడదు అనేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో అవన్నీ కూడా ఆశాలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి 10,000 రూపాయలు వేతనం ఇస్తుంటారు. 10,000 రూపాయలు కూడా 2 సార్లు ఇస్తూ ఉండరు. అందులో 3,000 నుంచి 4,000 వరకు వాళ్ళ పిహెసీ చుట్టూ, డిఎంఏ జాబ్స్ చుట్టూ, సబ్సిడీ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇప్పటికైనా మేము ఆశాల పట్ల కోరేది ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి, సెలవులు ఇవ్వాలి, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించింది ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ నిరసన ఇంతవరకు ఆపేది లేదు. జనవరిలో కూడా మేము సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టజిద్దానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ ప్రభుత్వం స్పందించి వెంటనే అయితే మా డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు కంచుపాటి విజయలక్ష్మి. నెల్లూరు జిల్లా ఆశా వర్కర్స్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మేము గత 18 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా క్షేత్రస్థాయిలో ఆరోగ్యాన్ని అందిస్తున్నాం ప్రజలకి. అయినప్పటికీ మాకు ఇప్పుడు కనీస వేతనం లేదు. ఈరోజు 36 గంటల వంటావార్పు కలెక్టరేట్ ధర్నాని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్నటి నుంచి నిర్వహిస్తున్నాం. ఈ కలెక్టరేట్ ధర్నాలో మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఆశా వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించాలి, అలాగే 26,000 వేతనం ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈ డిమాండ్ల మీదకు మేము ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు కూర్చోవడం జరిగింది. జగనన్న గారు వస్తానే ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు వేతనం చేసి పాలు పోయించుకున్నారు. అన్నా, మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు, ఆశా వర్కర్లు గతంలో వర్క్కి ఈరోజు 10,000 ఇచ్చిన వర్క్కి మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం. ఆశా వర్కర్లు మానసిక ఆందోళనకు గురయ్యి లేనిపోని వ్యాధులకి గురి అయి ఉన్నారు, ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ఆ విధానంలో ఒక పోరాటం చేసిన 3 ఆశా వర్కర్లకు తప్ప ఇప్పటికీ 18 మంది రాష్ట్రంలో చనిపోతే వాళ్ళకి 1 రూపాయి కూడా 50,000 ఎక్స్గ్రేస్ అందలేదు. దీన్ని మేము మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఆశా వర్కర్లు చనిపోయిన కుటుంబంలో ఒకరిని ఆశా వర్కర్గా తీసుకోవాలి. ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే మాతా శిశు మరణాలు తగ్గించాలి, ప్రతి 1000 జనాభాకి ఒక ఆశ ఉండాలని. కానీ ఈరోజు పరిస్థితి 8,000 నుంచి ఆశా వర్కర్ పనిచేస్తున్నారు. ఇది ఈ టెన్షన్ ఏ విధంగా ఉంటుందని ఒక్కసారి మీరు ఆలోచించండి. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని ఇచ్చిన మీరు ఈరోజు 8,000కి ఒక ఆశాన్ని చేయమనడం, చేయలేము అని అంటే మీరు మానేయండి, మీకు స్టోకాజ్ నోటీస్ ఇస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆశా వర్కర్లు తమంత తమ పని మానుకొని ఇతర ఆశా వర్కర్ల పైన, చేసే ఆశా వర్కర్ల పైన పని భారం ఎక్కువవుతుంది. మేము తెలియజేసింది ఒకటే, ప్రతి 1000 జనాభాకి ఒక ఆశా వర్కరే ఉండాలి.
పని కూడా మీరు మిగతా ఆశా వర్కర్ని పోస్టులు ఫిలప్ చేయాలి. ఈ పోస్టులు ఫిలప్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే, సచివాలయం క్లబ్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్ కాకుండా ఆశా వర్కర్లు 4 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరం వచ్చి పనిచేసే పరిస్థితి ఉంది. మొన్న సైకిల్ తన కుటుంబం తన ప్లేస్. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.